ఇలా చూడు, వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది అబ్రప్ట్గా ఎండ్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే కొంచెం బరువు అయినా చెప్తున్నాను. సార్, నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు. మీ ఊరంటే నీకు ఇష్టమా? సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి. మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? రంగబలి, రంగబలి సెంటర్. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే, ఆ సెంటర్గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్. నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్. రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు. ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు. ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది. చాలా వైలెంట్ మర్డర్ అంకుల్. ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగబల్లి అని పేరు వచ్చేసింది. ఇంకేం తెలుసు ఆయన గురించి? ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఆయన ఫేమస్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు, మా నాన్న. మా నాన్నని చంపేశారు. ఆయన చేసింది మంచా చెడని పక్కన పెడితే, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న పోయాక ఆయన తల నరికి నోడిని, నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు. ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు. అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను. కానీ రోజుకు ఒకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున పడేది. ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది, కానీ ఆ పేరు రావణ కాస్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు. అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను. ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక సొల్యూషన్, నా కూతురు. అసలు ఇప్పటివరకు తనకి నేను, నాకు తను తప్ప ఎవరు లేరు. నేను ఈ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక. ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికి వచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి, ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్. ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో. ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు, కానీ నాకు అదొక ఇమోషన్. It's working, Ungul. I mean, lighter kadu, marriage. Uncle, uppunna oorlo, sorry, mana oorlo. Aa center peru tone kada problem? Confirm ga cheptunna uncle, aa peru nenu maarchesta. Uncle, meeru unnappudu akkada mee circle ante naaku peddaga idea ledhu. But ippudu maatram aa oorlo naa circle maatram abbo! Oh, range uncle, odilendi. ఇందాక మీరు కథ చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా, ఊరిని మార్చాలా, ఊరి జనాలు మార్చాలా అని. ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్, నాకు షర్టు మార్చినంత ఈజీ, మార్చేస్తాను. మీరు కంగారు పడద్దు అంకుల్, దానికోసం మీ హెల్త్, నాకు మీ కూతురుతో ఉన్న రిలేషను ఏది చెడగొట్టద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. సారీ, అర్థం చేసుకోండి, పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి, మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్చాగా తీసుకెళ్తా. ఉంటాను అంకుల్. ఆ పంచేది ఇవాళ కట్టుకొచ్చుంటే బాగుండు. ఒక్క నిమిషం అయ్యా, ఇంకా రంగబలి సెంటర్ లోనే ఉన్నారా? బస్సు వచ్చేసింది, తొందరగా వచ్చేయండి.
చూడు రంగు బాల్, రంగు బాల్ చూడు, రంగు బాల్ కదా. చూసుకోరా మీద చెత్తవా. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడురా. ఈ టైంలో ఏంట్రా మాకిది, అసలే అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నా అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రే జాగ్రత్తగా వినండి, ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు, ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్ గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్ లో ప్లాన్ చేసామనుకో, ఆటోమేటిక్ గా పేరు మారద్దు కదా. అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటలు చేద్దామా? రే మంటలే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్ గా ఉండాలరా. బాంబు పెట్టదామా? లక్ష్మి బాంబు, టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు, చిన్న ముళ్ళు ఆరు పెద్ద ముళ్ళు రెండు దగ్గర ఉందంటావు, నువ్వు టైం బాంబు పెడతావా? నాశనం కోరేదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య, నన్ను నమ్మండి. I can do it. రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు, మనం దొరికిపోతాం రా. బాంబు మీద నీ పేరు రాస్తాం ఏంటి? రే బాంబు పేలద్ది, రంగబల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా? సర్లేరా, కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? గెటప్ మార్చాలి. లెట్స్ డు ఇట్. చూడు ఎంత లూజ్ గున్నాయో, అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను. ఇప్పుడు గెటప్లు అవసరమా? ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా. చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా? లేదులే. బాంబు అయిపోయిందని చెప్తున్నాను. ఇదేంట్రా పుచ్చకాయలో ఉంది, పేలుద్దంటావా? ఓసారి ట్రై చేద్దావా? ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా. దీని చేయడానికి నానా గెటప్ పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర రాకుండా పేలిపోద్ది. ఎందుకు పిలిచాబే? దీని సీక్రెట్ కనపడటానికి ఒక బ్యాగ్ తెస్తాను. డోంట్ టచ్. ఇడియట్స్. వీడు మన తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా. అవును రా బాబు. ఒకసారి చూస్తే పోలా, ఒకసారి చూస్తే పోలా. మనందరు ఫోటోలు ఉన్నారా? అందులోనే ఫోటో లేదురా. వేగం కనపడకు, ఇప్పుడు జరుగుతుంది ఇదే. అందుకేనంటే ఓ పొద్దు నుంచి మెల్లగెత్తున్నాయి. మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడిన టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడిన నాకు బాధే కదరా. ఏంట్రా అన్న, ఎంటుకు నోట్లో గెలిపోయింది, పదని బాంబు పెడతాం. గడ్డలు వేసాడు, కుక్క కేసెత్తాయి. రే మీ బాబు షాప్ కంటే ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే అది వచ్చేవారు కట్టడం. అలా మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట. వాడు వచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు. వాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడనుకో, మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. మరి ఏం చెప్పంటారా, వాడు రావాలి కదా. రే బుడ్డిగాడు వస్తున్నాడు రా.
వెళ్ళిపెట్టేద్దామా? ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు బాగున్నాయ్యా. సెంటర్ లో బాంబు పెడతాం. ఊరుకోరా చమత్కారం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? ఇప్పుడే ప్యాకెట్ లో 5,000 కొట్టానరా. ఒక 5 నిమిషాలు సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికే సెల్ ఫోన్ ఎట్టారా? ఊరికి సరదాగా ఫోన్ పనిచేసేట్లేదు. పిహెచ్డి చేసినట్రా బాంబు పెట్టవరకు నాకు తెలుసు. ఇది అందులో చేయాలంటే వేరే డిపార్ట్మెంట్. త్వరగా ఏదో చేయండి రా, లేకపోతే బాంబు పేరు సెంటర్ పేరు. ఒక నిమిషం, బస్ వచ్చింది. వదిలించుకుందామని బాంబు జేబుల్లో వెళ్తుందా? 8 సెకండ్స్ లో పేరంది. 1, 2.